ఎస్ఏ రహమాన్ ఈయన విశాఖపట్నంలో ఎమ్మెల్యే చేశారు, కూడా చైర్మన్ చేశారు. అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ గా నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారు వారి శ్రీమతి షిరీన్ రహమాన్ గారు వారి మిత్రులందరూ అంతా కూడా ఇవాళ తెలుగుదేశానికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి కన్నా చెప్పి వీరిని స్వాగతించారు. రహమాన్ గారు విశాఖపట్నం కార్పొరేషన్ గెలిపించి మీ చేతిలో చేతిలో పెడతాను సార్ అని చెప్పని సీఎం గారు చెప్పారు. సీఎం గారు సంతోషించారు. ఇక నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఎన్నికలలో మద్యము, ఎన్నికలలో డబ్బులు పంపిణీ లేకుండా ఎన్నికలు చేస్తామని చెప్పిన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఆయన కనుక అది సాధించగలిగితే అది నూతన శకానికి భారత రాజకీయాల్లో, ఆంధ్ర రాజకీయాలు తద్వారా భారత రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మక మార్పుగా మారుతుందన్న ఉద్దేశం. ఆ మిషన్లో ముఖ్యమంత్రి గారు విజయం కానీ చెందాలని, సక్సెస్ఫుల్ గా ఎలక్షన్లో నయా పైసా డబ్బులు కానీ లేకపోతే సారా కానీ లేకుండా ఎలక్షన్ నడపాలని ఆయన కీర్తి ప్రతిష్టలతో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. రహమాన్ గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలకి వాటిని స్వాగతిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తానని ఆయన చెప్పిన రోజే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అలాగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మీద ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని 2010 లిస్టులే మేము అలౌ చేస్తాం, 2019 మేము తిరస్కరిస్తున్నామని ఆయన చెప్పినందువలన లక్షలాది మంది మైనారిటీలు చాలా హ్యాపీగా ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారని మేము పూర్తిగా విశ్వసిస్తామన్నాం. మూడో పాయింట్ ఏంటంటే, నా సతీమణి డాక్టర్ షిరీన్ రెహమాన్ గత 15 ఏళ్లుగా మద్యపాన నిషేధం కోసం పోరాడుతా, సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టు ఆ మీద అక్షింతలేసి 1,00,000 రూపాయలు ఫైన్ వేసిన చరిత్ర ఉంది ఈ దేశంలో. అటువంటి వాళ్ల చైతన్య స్రవంతి అధ్యక్షురాలుగా దాదాపు 8,000 కుటుంబాలు అక్కడ నడిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వాళ్లు ఈ ఉద్యమం మీద వాళ్లు ఆయనకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు మద్యపానాన్ని నియంత్రిస్తున్న విషయాన్ని లక్షలాది మంది మహిళలు కొనియాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ అనుకూలంగా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరాం. మేము జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాం, మేము పదవుల కోసం రాలేదు, రాబోయే మేయర్ సీటు గెలిపించడంలో ఉడతా భక్తిగా మా వంతు మేము మళ్లీ పనిచేసి గెలిపించి మీ దగ్గరికి వస్తామని వచ్చాము, తప్పించి వేరే కారణం ఏం లేదు అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.